ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదండి, దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటండి? అవి ఒకసారి ఒక జీలకర్రని బెల్లాన్ని ముద్ద చేస్తారు, దాన్ని మళ్ళీ విడదీస్తారా, విడదీయగలరా? కష్టం కదా. అది ఎంత గట్టిగా అతుక్కుపోయిందో వీళ్ళ బంధం కూడా అంత దృఢంగా ఉండాలి అని సంకేతంగా. అదేమిటి, వేరు వేరు జాతుల నుంచి అంటే ఇప్పుడు ఒక జీలకర్ర జాతి వేరు, బెల్లం జాతి వేరు, ఎట్లా కలిసిపోయి ఉన్నాయో అదే నువ్వు రెండు కుటుంబాల నుంచి వచ్చావు ఆ విధంగా కలిసిపోవు అని చెప్పి సంకేతంగా చెప్పడం జరుగుతుంది. అది ఎక్కడ పెడతారు? బ్రహ్మరంధ్రంలో మాడు మీద పెడతారు. పెట్టి ఏం చేస్తారు? ఒకళ్ళ కళ్ళలో ఒక సుముహూర్తం. ఇప్పుడు మీ అదేదో సినిమాలో చెప్పినట్టుగా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వగానే మీ అబ్బాయి కట్నం ఎంత, మీ అమ్మాయి కట్నం ఎంత అని అడగరు. సుముహూర్తం ఎంత, ఎప్పుడు అని అడుగుతారు. సుముహూర్తం ఎప్పుడని అడుగుతారు? అడుగుతారా అడగరా? అడుగుతారు. ఆ ముహూర్తం మనకి వెడ్డింగ్ మీ అబ్బాయి పెళ్ళండి, పెళ్ళైతే నాకు కార్డు ఇచ్చారు ఇవ్వగానే, అది మా అమ్మాయి పెళ్ళి నేను కార్డు ఇచ్చాను ఇవ్వగానే, మీరు ఏమంటారు? సుముహూర్తం ఎప్పుడని చూస్తారు, వెన్యూ ఎక్కడ అని చూస్తారు. తాళి కట్టడం ముహూర్తం కాదండి, ఇదే ముహూర్తం, ఇదే ముహూర్తం. అప్పుడు చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకోమంటారు. చూసుకోవటం వల్ల ఏమిటంటే ఎప్పుడూ కూడా వీరు జీవితాంతం కూడా పక్క చూపులు చూడరు, వీరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవగాహన అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు సైన్స్ పరంగా చూస్తే కూడా మనకి ఈ రసాయనిక చర్య జరిగినప్పుడు వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కూడాను మమకారం అని చూడండి, పెద్దవాళ్ళు అంటుంటారు అబ్బో అప్పటిదాకా లేనిది, ఎక్కడి నుంచి పడిందో ఆ పుస్తపడంగానే వచ్చేస్తుంది ప్రేమ అంటూ ఉంటారు కదా పూర్వపు వాళ్ళు, గమనించండి. అంటే దాని ఆంతర్యం ఇదే. మరి మన ఇప్పుడు నవ్వుగా ఉంటుంది మనకి, కానీ వాళ్ళ మాటల్లో ఎంతో లోతున్నదండి, వాళ్ళనే మాట అది. అంటే ఇక్కడ ఇప్పుడు మరి వాళ్ళ కాలమాన పరిస్థితులు మనం గమనించండి. అసలు ఈ ముహూర్తం టైంకి వీళ్ళిద్దరు చూసుకుందాం అనుకుంటూ ఉండగానే వీడియోగ్రాఫర్ వస్తాడు, ఫోటోగ్రాఫర్ వస్తాడు, నన్ను చూడు నన్ను చూడు. ఈయన చూడాలా ఈయన చూడాలా, ఎవరు చూడాలి? ఈ చోట ముఖ్యమైపోయింది, కాసేపు ఆగండి మీరు. అందుకనే ఇదివరకు మా తాతగారు పెద్దగారు వాళ్ళ నాన్నగారు ఇట్లాగే అగ్నికం చేయించడానికి వెళ్తే, వివాహం చేయించడానికి వెళ్ళినప్పుడు వారు అంటూ ఉండేవారు ఈ ఫోటోగ్రాఫర్, నీ మా యాజ్ఞికం అయిపోయింది, మీ యాజ్ఞికం కానివ్వండి అంటుంటారు. కానీ ఈ మధ్యను మళ్ళీ గమనిస్తేనండి, ఆ మొదట్లో అట్లా ఉండేది, మధ్యలో ఏమైందంటే కొద్దిగా ఈ ఫోటోలు ఈ వీడియోలు పిచ్చి ఎక్కువైంది, మళ్ళా ఇప్పుడు మళ్ళీ మొదలవుతోంది. ముహూర్తం సమయం అయిన తర్వాతే మేము చూస్తాం. మొన్న మేము మా బంధువుల ఇంటి వివాహానికి వెళ్తే, మా మేనత్త మనవరాలు వివాహానికి వెళ్తే అది చెప్పింది, మా నాన్న నాకు ముందే చెప్పాడు, నువ్వు ఎవ్వరు చూడమన్నా ఎటు చూడకు, ఆ సమయానికి మడుగు మీరు ఒకళ్ళకొకళ్ళు చూసుకోండి అని చెప్పారు. నేను చెప్తున్నా వెనక నుంచి కూర్చొని, నువ్వు మడుకు అతన్నే చూడవే అని చెప్తున్నా. చెప్తుంటే అది చెప్పింది, నాకు చెప్పాడు అత్త, నాకు మా నాన్న చెప్పారు అత్త అని చెప్పింది. అట్లా చెప్తున్నారు. తర్వాత ఇంకొకళ్ళ పెళ్లికి వెళ్ళాం మేము లాస్ట్ మంత్, వెళ్తే వాళ్ళ వీడియో అతనే చెప్తున్నాడు, వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అతనే చెప్తున్నాడు, మీరు ముహూర్తం అయిపోయినండి, అయిపోయిన తర్వాత నేను ఫోటోలు తీసుకుంటాను అని చెప్పాడు. అట్లా ఉండాలి. అంతేగాని నా వంక చూడు నా వంక చూడు అని అనకూడదు. ఏంటంటే ముహూర్తం విలువ ఏమిటి, పెళ్లి విలువ ఏమిటి, దాంపత్యం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా అప్పుడు నిజంగానే అప్పుడు గనక వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీవిత పర్యంతము కూడాను ఎప్పుడు పొరపచ్చాలు అనేది రాకుండా, అంటే చిన్న చితక అనేది ఎవరికి ప్రతి వారికి వస్తుంటాయి, అప్పుడే అందం ఉంటుంది ఆనందం ఉంటుంది అనుకోండి. కానీ అట్లాని చిలికి చిలికి గాలివానలు అయ్యి లేకపోతే విడాకుల వరకు వెళ్ళిపోయి ఇరు కుటుంబాల వాళ్ళ పరువుని తీసేటటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే గనక వారు ఒకరు ఇది ఒకరు చూసుకోవాలి. అందుకే దాని జీలకర్ర బెల్లం పెట్టడంలో ఆంతర్యం అదే.